మరి కాసేపట్లో రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అసెంబ్లీకి వెళ్లకూడదని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తున్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో గైర్హాజరు కాబోతోంది వైసీపీ. మా ప్రతినిధి ఎంపీ రావు మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎంపీ రావు, రెండు అంశాలు, ఒకటి వైసీపీ తీసుకున్న నిర్ణయం, మరొకటి అంతకంటే ముందు ఇవాళ జరగబోతున్న స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించి స్పీకర్ విషయంలో క్లారిటీ ఉంది, డెప్యూటీ స్పీకర్ విషయంలో ఎలాంటి ఆలోచనలో ఉన్నారు టీడీపీ నేతలు? రెండో రోజు అసెంబ్లీ ఉదయం 10:30 ప్రారంభమవుతుంది. నిన్న ముగ్గురు సభ్యులు వ్యక్తిగత కారణాలతోటి ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదు. సో ఆ ముగ్గురు చేత కూడా ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు, పితాని సత్యనారాయణ ఆచంట ఎమ్మెల్యే, అలాగే వినుగొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా నిన్న గైర్హాజరు అవడంతో ఈరోజు ఉదయం 10:30 హాజరవుతున్నారు. వారి చేత ముందుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తర్వాత 11 గంటలకు స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నికకు సంబంధించి నిన్న ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో అయ్యన పాత్రుడు ఎంపిక లాంచడమే కానుంది. ఏకగ్రీవంగా ఆల్రెడీ నిన్ననే ఎంపికైనట్లుగా కూడా అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. అయితే ఈరోజు ప్రొటెం స్పీకరు స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికారికంగా సభలో అనౌన్స్ చేస్తారు. ఉదయం 11 గంటలకు స్పీకర్ను అయ్యన పాత్రుడు సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన పాత్రుడు పేరును ప్రొటెం స్పీకర్గా ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి సభలో అనౌన్స్ చేస్తారు. చేసిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అయితే డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ఎవరిని నియమించాలి అనే దాని మీద ఇంకా కూటమి పార్టీలు ఒక స్పష్టత రాలినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న రాత్రి కూడా చర్చలు జరిగినట్లుగా తెలుస్తుంది. టీడీపీ ఆల్రెడీ స్పీకర్గా టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ సభ్యుడికి స్పీకర్ అవకాశం ఇచ్చారు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా జనసేనకి ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే కాదు, టీడీపీలోని మరొక సీనియర్ ఎమ్మెల్యేకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే కాలువ శ్రీనివాసుల పేరు నిన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. రాయదుర్గం ఎమ్మెల్యే మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులను డిప్యూటీ స్పీకర్గా నియమిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా దీని మీద పార్టీ వర్గాల నుంచి అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా వెలువడలేదు. ఒకవేళ కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 3 మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఇస్తారు, జనసేన అడుగుతుందని చెప్పేసి కూడా మరొక ప్రచారం కూడా జరుగుతుంది. కాబట్టి ఒకవేళ జనసేనకి ఇస్తే ఎవరికి ఇవ్వాలనే దాని మీద కూడా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. జనసేన నుంచి ఓసీ మహిళగా ఉన్నటువంటి లోక మాధవి పేరు వినబడుతుంది. టీడీపీ నుంచి అయితే బీసీఐ అభ్యర్థికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. సో ఆల్రెడీ బీసీగా స్పీకర్ పదవి బీసీ అభ్యర్థికి ఇస్తున్నారు కాబట్టి బీసీ ఎమ్మెల్యే ఇస్తున్నారు కాబట్టి మరి డిప్యూటీ స్పీకర్ కూడా బీసీకి ఇస్తారా లేదు అంటే ఓసీ మహిళకి ఇస్తారా జనసేనకి ఇచ్చి ఓసీ మహిళకి ఇస్తారా అనే దాని మీద అయితే ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. 11 గంటలకు 10:30 సభ స్టార్ట్ అయ్యే సమయానికి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నిక అఫీషియల్గా ప్రకటించిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి నామినేషన్లు ఉండవు, కేవలం పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయం మేరకు ఉంటుంది. కాబట్టి ఈ లోపల 10:30 లోపల డిప్యూటీ స్పీకర్ ఎవరనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు సభకు వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న 11 మంది వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా పూర్తయింది. అయితే ఈరోజు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆయనతో పాటుగా ఇతర సభ్యులు ఎవరు కూడా అసెంబ్లీకి రావడం లేదని తెలుస్తుంది. వాస్తవంగా అయితే సభా సంప్రదాయాల ప్రకారం గతంలో ఎప్పుడైనా కూడా అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీ సభ్యులంతా హాజరై స్పీకర్ ఎన్నిక సమయంలో ఖచ్చితంగా హాజరవుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రము ప్రతిపక్ష అంటే ప్రతిపక్ష హోదా లేదు కానీ వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రం హాజరు కావడం లేదు. స్పీకర్ ఎన్నిక సమయంలో స్పీకర్ను 2 పార్టీలు అంటే అధికార పార్టీతో పాటుగా ప్రతిపక్ష పార్టీ లేదంటే ఆ హోదా ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎమ్మెల్యేల తరపున పార్టీ అధినేత కానీ స్పీకర్ను దగ్గర నుండి తీసుకువెళ్ళి ఆ సీట్లో కూర్చోబెట్టడం అనేది ఎప్పటి నుంచో కూడా అసెంబ్లీ ఆనవాయితీ ప్రకారం వస్తుంది. కానీ ఈరోజు కేవలం అధికార పార్టీకి ఉన్నటువంటి కూటమి పార్టీల సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి సభ్యులు ఎవరు కూడా హాజరు కావడం లేదు. సో ఇది సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంది అంటూ కూడా కూటమి పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో గతానికంటే భిన్నంగా వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాకపోవడం, అలాగే స్పీకర్ ఎన్నిక సమయంలో కూడా ప్రతిపక్ష పార్టీ అనేది కూడా లేకపోవడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే ఈరోజు స్పీకర్ ఎన్నిక ఆ వెంటనే డిప్యూటీ స్పీకర్ ప్రొటెం స్పీకర్ స్పీకర్ ప్రకటన చేయగానే ఆ వెంటనే కూడా బాధ్యతలు స్వీకరించి స్పీకర్ చైర్లో కూర్చుంటారు నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన పాత్రుడు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎన్నిక మీద కూడా సభలో ప్రకటన ఉంటుంది. అయితే డిప్యూటీ స్పీకర్ మీద ఉన్నటువంటి ఉత్కంఠ మరికొంతసేపు కొనసాగే అవకాశం ఉంది. 3 పార్టీల నుంచి కూడా ఇంతవరకు కూడా ఎలాంటి స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి కాసేపట్లో డిప్యూటీ స్పీకర్ ఎంపిక మీద కూడా అధికారికంగా ఒక సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది. 10:30 సభ ప్రారంభమవుతుంది. 11 గంటల స్పీకర్ ఎన్నిక మీద ప్రకటన ఉంటుంది. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ ఎంపిక ఉంటుంది. ఆ వెంటనే 12 గంటలకు సభ నిర్వధికంగా వాయిదా పడుతుంది. థాంక్యూ ఎంపీ రావు.